ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని స్థానిక విట్టల్ రెడ్డి గార్డెన్లో బోధ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సోషల్ మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్లు పాటిమిది జగన్మోహన్ రావు, దినేష్ చౌదరి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బోధ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, డిసిసిబి చైర్మన్ అడ్డి బోజారెడ్డి, నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొన్ని పెద్ద పెద్ద ప్రోగ్రాంలు ఉన్నాయి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ. సమావేశానికి వచ్చినటువంటి అతిథులకు ముఖ్యంగా 5 నిమిషాలు మాట్లాడి కూర్చున్నాం. సోషల్ మీడియా రెడ్డి గారికి మరియు రామ్మోహన్ రావు గారికి, ఉన్నయ్య కృషాన్ గారికి మరియు రాఠోడ్ బాపురావు గారికి మరియు మా స్థానిక అలాగే తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక దర్శకులు విద్యార్థులు కలిసి పోరాటం చేసి తెచ్చిన రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు మరి ఆ రాష్ట్రం కోసం పోరాడిన రోజులు. ఈ రోజు దళిత కుటుంబాలు చాలా ఉన్నాయి, మైనార్టీ కుటుంబాలు ఉన్నాయి, ఆదివాసీ కుటుంబాలు ఉన్నాయి, బీసీ కుటుంబాలు ఉన్నాయి. మరి వారిలో చాలా మంది బీదవారు ఉన్నారు. బీదవారు ఉన్నారంటే కొందరు బిడ్డ పెళ్లి చేయలేక కూడా సతమతం అవుతున్నా. మరి ఈ రోజులు మనం కళ్ళారా చూసిన మరి దృశ్యాలు ఎన్నో ఉన్నాయి. అందుకే కేసీఆర్ గారు ఆ రోజు బాగా ఆలోచించి ఒక దళిత కుటుంబంలో, ఒక బీసీ కుటుంబంలో, ఒక మైనార్టీ కుటుంబంలో, మరి ఇవాళ ఎస్సీ కుటుంబంలో పుట్టిన ఆడబిడ్డ పెళ్లి చేయడానికి ఒక మంచి ఆలోచనతో ఇవాళ కళ్యాణ లక్ష్మి శాది ముబారక్ లాంటి మరి పథకాన్ని తీసుకొచ్చి ఇవాళ 10 లక్షల ఆడబిడ్డలు పెళ్లి చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది. దానికోసం 18 కోట్ల 100 రూపాయలు 18 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది. అదే కాకుండా ఇవాళ రైతు బంధువు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 24 గంటల కరెంట్ కావచ్చు, ఇవాళ ఆసరా పెన్షన్ కావచ్చు, ఇవాళ మరి కేసీఆర్ కిట్ కావచ్చు, దళిత బంధువు కావచ్చు, దళిత బస్తీ కావచ్చు, ఇటువంటి అనేక కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కేటీఆర్ వైపు చూస్తా ఉన్నాయి. ఇవాళ ఎవరు వచ్చినా ఇక్కడ మాట్లాడుతున్నారు, అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. మన రాహుల్ గాంధీ గారు వచ్చారు, మన బీజేపీ నాయకులు వచ్చారు. వారు మాట్లాడిన మాటలు ఎట్లా ఉన్నాయంటే ఎవరికి అర్థం కాదు. అయ్యా, గతంలో 46 సంవత్సరాలు ఈ దేశానికి పాలించిన పార్టీ మీ పార్టీ కాదా, మీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ రైతులు 2 లక్షల రూపాయలు ఇస్తాం, 15,000 ఎకరానికి ఇస్తామని ఇవాళ డిక్లేర్ చేస్తే ఎవరు నమ్మడానికి సిద్ధం లేరు ఇక్కడ. ఎందుకు నమ్మాలంటే మీరు గత ఎన్నికల్లో కూడా చెప్పారు 2 లక్షలు ఇస్తా ఉన్నామని. 2 లక్షల సంగతి చెప్పారు కానీ మా తెలంగాణ ప్రజలు చాలా తెలివి గలవారు, చాలా మంచి హుషారుగా ఉండి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వారు కాబట్టి మీ మాట మీద భరోసా లేదు. 46 సంవత్సరాలు మీ ఈ దేశాన్ని పాలించిన పార్టీ మీ పార్టీ, ఇలా సర్వనాశనం చేసిన పార్టీ మీ పార్టీ. ఇవాళ వచ్చి నీకు 15,000 ఇస్తా, 2 లక్షలు ఇస్తా అంటే ఎవరు నమ్మరు. అందుకని కేటీఆర్ గారి యొక్క మాటలు తూటలుగా పేరుతున్నాయి, తూటలుగా వారికి దెబ్బలు కొడతా ఉన్నాం, వారి సరైన జవాబులు ఇస్తా ఉన్నాం. ఇది మన కేటీఆర్ గారి ప్రతిభ. మరి ఇటువంటి ఏ విధమైన పరిస్థితులు ఈరోజు నెలకొనున్నాయి దాన్ని మనం మన పార్టీ విధానాలను, మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ఏ విధంగా వ్యాపింపజేయాలి అనే అంశాలపైన మేము మీతోని కొన్ని విషయాలు చెప్పడం, మీ ద్వారా కొన్ని అభిప్రాయాలు మేము కూడా తెలుసుకోవడం అనే కార్యక్రమం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియా అనేది ఈరోజు ఎంత ముఖ్యంగా యువతరాన్ని, సమాజాన్ని ప్రభావితం చేస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా
ఈయన ఒకప్పుడు ఎట్లుంటుండే అంటే ఒక ఏదైనా వార్త జరిగితే దాన్ని కవర్ చేయడానికి ఆ వార్త విలేకరి ఒక దగ్గర నుండి వాళ్ళ కార్యాలయానికి వెళ్ళడం ఈలోగా ఫోటోగ్రాఫర్ ఫోటోలు అడిగించడం అవి తీసుకురావడం వాళ్ళు అక్కడ చెప్పి దగ్గర నుండి రాయించడం అది కవరేజ్ కావడం ఒక్కొక్కసారి కొన్ని న్యూస్ రెండు రోజుల తర్వాత కూడా వచ్చేది తర్వాత కాలంలో ఏమైంది టీవీ ఛానల్స్ వెళ్ళక మొదలైంది ఇప్పుడు మన దగ్గర న్యూస్ ఏదైనా ఉంటే వాళ్ళు పంపించడం ఒక రెండు మూడు గంటల తర్వాత టీవీ ఛానళ్ళలో రావడం కానీ ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్స్ అనేవి అందుబాటులోకి వచ్చినాయో క్షణాలలో నిమిషాలు కూడా కాదు క్షణాలలో ఒక జరిగిన కార్యక్రమం అనేది అందరికీ వ్యాప్తి చెందుతుంది వాట్సాప్ ద్వారా కావచ్చు టెలిగ్రామ్ ద్వారా కావచ్చు లేకపోతే ఫేస్బుక్ ద్వారా కావచ్చు ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు ఇంతటి సమాచార విప్లవం ఈ రోజు సమాజంలో మనందరిని ప్రభావితం చేస్తున్నప్పుడు మరి దాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం మనందరిలో ఉన్నది నేను ముఖ్యంగా చెప్తా సోషల్ మీడియా ఎన్ని మాధ్యమాలు ఉన్నాయనేది ఇందాక మిత్రుడు జగన్ చెప్పిండు వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వీటన్నిటిలో కూడా ముఖ్యంగా అందరూ కూడా అతి విస్తృతంగా వాడేది